విశ్వం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివచ్చి 155:40 యూఏ సర్టిఫికెట్. మాచో స్టార్ గోపీచంద్, కావ్యతాపర్ జంటగా నడిచే ఈ సినిమాకి దర్శకుడు, రైటరు, మాటల రచయిత అన్నమాట. కథ, మాటలు, తర్వాత దర్శకత్వం చేసింది శ్రీను వైట్ల. సో ఈ సినిమాకి నిర్మాత వచ్చి టీజీ విశ్వప్రసాద్, మరో నిర్మాతతో కలిసి చేయడం జరిగింది. విశ్వం ఈజ్ ఏ తెలుగు మూవీ స్టారింగ్ గోపీచంద్ అండ్ కావ్యతాపర్ ఇన్ ప్రామినెంట్ రోల్స్. ఇట్ ఈస్ డైరెక్టెడ్ బై శ్రీను వైట్ల. సో ఇక గోపీచంద్, కావ్యతాపర్తో పాటు చాలామంది నటినట్లు ఈ సినిమాలో ఉన్నారు. వేణు దోనేపూడి ఒక నిర్మాత, టీజీ విశ్వప్రసాద్ మరో నిర్మాత, శ్రీను వైట్ల రైటర్ కమ్ డైరెక్టర్ అయినటువంటి. ఈ సినిమా సాంకేతిక వర్గం వచ్చేసి గోపిమోహన్ ఇంకో రైటరు, ఇక చేతన్ భరద్వాజ్ మ్యూజిషియను, తర్వాత కేవి గుహన్ సినిమాటోగ్రఫీ, అమర్ రెడ్డి కుటుంబలా వచ్చి ఎడిటరు, తర్వాత వివేక్ కూచిపుట్ల కో ప్రొడ్యూసరు, కృతి ప్రసాద్ క్రియేటివ్ ప్రొడ్యూసరు, తర్వాత కొండల్ జిన్నా వచ్చి ఇంకొక కోర్ ప్రొడ్యూసరు. ఇవి టెక్నికల్ వివరాలు. ఇక సినిమా గురించి చెప్పుకోవాలంటే, స్త్రీ అంటే చిన్న పాపల నగ్నత్వం, అంటే పుట్టిన పాపని నగ్నంగా పూర్తిగా అంటే ఈ కింద పార్ట్తో సహా చూపించడం, అంటే జెనిటల్ పార్ట్స్ చూపించేటువంటి సినిమాలు పంచాక్షరి సినిమాలో చిన్న పాపను చూపించినప్పుడు సెంటర్ చూపిస్తారు, అట్లాగే అఖండ సినిమాల్లో చూపించినప్పుడు పాప పుట్టినప్పుడు సెంటర్ చూపిస్తారు. ఇంకా మిగతా వాటిలలో అది యాక్చువల్లీ బట్ట అడ్డం పెడతారు, కానీ ఈ సినిమాలో కూడా సెంటర్ చూపెట్టడం జరిగింది. ఇది మూడో సినిమా పంచాక్షరి, అఖండ, ఆ తర్వాత ఈ సినిమా, ఇది మన మనం మాట్లాడుకుంటున్న విశ్వం. అంటే పసిపాప పూర్తి పెడతారు, అంటే ఆ పాపాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. ఆ తర్వాత కావ్యతాపరు స్థానాలు కొంత కనబడేలాగా పాటల తర్వాత వెనుకకు తిరిగినప్పుడు పిరుదులు ఆ పాటలో ఎట్లా అంటే చిన్న డ్రయర్ లాగా వేసుకున్నప్పుడు అది కొంచెం బయటకు వచ్చినప్పుడల్లా అవి మాస్క్ చేశారు, అట్లా కొంత గ్లామర్లో ఉన్నాయి. మొదటి పాట ఇనబడి శబ్దంలో కలిసిపోయింది. ఆ మూడో పాట బాగుంది సినిమా. లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఇటలీలోని రోమ్ ప్రదేశాలను తీసుకున్నాడు. హిందీ సినిమా లెవెల్లో ఫైట్స్ ఉన్నాయి. కంపోజింగ్ ఆఫ్ ఫైట్స్ చాలా బాగున్నాయి. తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న కమెడియన్లు అందరూ నటించిన ఈ సినిమాలో మరి బ్రహ్మానందము శ్రీను వైట్ల కాంబినేషన్ అంటేనే ఎంతో క్రేజ్ ఉంటుంది. కానీ ఈసారి బ్రహ్మానందం లేకపోవడం ఆశ్చర్యకరం. చాలా వెరైటీగా అనిపించింది బ్రహ్మానందం లేకపోవడం ఈ సినిమాకి. రెండు జోక్స్ మాత్రం అదిరిపోయే లెవెల్లో ఉన్నాయి. తర్వాత ప్రగతి తర్వాత నరేష్ కాంబినేషన్లో ఉన్న కామెడీ బాగా వర్కౌట్ అయింది. సో సింపుల్ కథ ఏంటంటే, ఒక కిక్షామ్ కూతురుకు రక్షించడానికి గోపీచంద్ ఆర్మీ నుంచి, అతను ఆ యొక్క స్క్వాడ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ నుంచి వస్తాడు, అతను కాపాడతాడు. అతని పేరు విశ్వము, ఇక్కడ వేరే గోపి అని పెట్టుకుంటాడు. సురేష్ గోపి అని వెన్నెల కిషోర్ తర్వాత వస్తాడు. వీళ్ళిద్దరి మధ్య కన్ఫ్యూజన్ కామెడీ కొంత ఉంటుంది ట్రైన్లో. సో అతనేమో అందరినీ ఓకే ఓన్ చేసుకొని సల్లుబాయి లాగా ఆయన ఎట్లయితే హైదరాబాద్లో పెళ్లి చేశాడో అట్లా తన ఫ్యామిలీని వెతుక్కోవడం అనేది అసంభవమైనటువంటి కామెడీ. అక్కడ తమిళనటుడు ఒక అతను టీటీగా నటించాడు. బహుశా నేను అనుకుంటే బ్రహ్మానందం ఉంటే కనుక ఆ పాత్ర ఆయనకి ఇచ్చేవాళ్ళేమో. సో ఇది ఇంకా ట్రైన్ ఎపిసోడు కూడా పెద్దగా ఏం పేర్లేదు, కానీ కొన్ని కొన్ని చోట్లలో కామెడీ బాగానే అనిపించింది. పాటలు అవన్నీ ఫైట్స్ అవన్నీ బాగానే తీశారు. స్టార్టింగ్ ఒక చిన్న పాప ఒక సుమన్ని హత్య చేసినటువంటి సునీల్ విలన్గా చేశాడు. సునీలును ఇంకొక అతను ఐఎస్ఐ ఏజెంట్గా ఉండి ఇక్కడ బ్రాహ్మణ్గా నటించేటువంటి వ్యక్తి, అతను ఐఎస్ఐ ఏజెంట్గా చేసినటువంటి కర్మల్లో అది క్రియల్లో ఇతను కూడా పాలు పంచుకుంటాడు. సునీలో చిన్న పాప చూస్తుంది, ఆ పాపను చంపడానికి సినిమా కథ అంతా. ఆ పాపను తాత బెనర్జీ వీళ్ళు కాపాడడానికి గోపీచంద్ వచ్చి ఏ రకంగా చేశాడు, కావ్యతాపర్ని ఏ రకంగా ఇష్టపడ్డాడు అనేది అవి మధ్య మధ్యలో పిల్ల కథలాగా పిట్ట కథలాగా అతను లవ్ ఎపిసోడ్ అదంతా కనబడుతుంది. అదంతా కూడా బక్వాస్లాగా అనిపిస్తుంది మనకి. ఒక చిన్న నగను తీసుకొని వస్తాను రాకపోవడం, తర్వాత నగను తీసుకొచ్చి లవ్ అనడం, ఆ తర్వాత పృథ్వీని చాలా దారుణంగా ఇంట్లో పనులకు వాడుకోవడం, ఆ పృథ్వీకి ఇతను వచ్చి మంచి లైఫ్ ఇవ్వడం, ఇదంతా జరుగుతుంది. సో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.75/5 ఈజ్ మై రేటింగ్. ఎందుకంటే ఈ సినిమాలో ఖరీదైన తనం ఉంది, అంటే రిచ్నెస్ ఉంది సినిమాకి. ఫోటోగ్రఫీ గుహంది చాలా అద్భుతమైన ఫోటోగ్రఫీ ఉంది. మ్యూజిక్ చేతన్ భరద్వాజ్ సెకండ్ హాఫ్లో చాలా మంచి పాటలు ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్లో కూడా ఉన్న పాటలు కొన్ని మొదటి పాత్ర వాయిద్యాల్లో కోర్లో వెళ్ళిపోయినా కూడా గ్లామర్ మాత్రం కావ్యతాపర్ది చాలా మంచిగా ఎక్కువ మటుకు పిరుదులు మన కొంచెం పిరుదులు కనబడేలాగా కొంత స్థనద్వయం కనబడేలాగా చూపించిన ఎక్కువ మటుకు ఇక పైదాకా మనకి పిక్కలు మొత్తం ఆల్మోస్ట్ తొడలు మొత్తం కనబడేలాగా ఎక్స్పోజ్ చేశారు. అవి కొంత రసిక ప్రియుల్ని అలరిస్తాయి. ఇంకా మిగతా సినిమాలో అంతా